హాయ్ స్టూడెంట్స్ ఈరోజు పిహెచ్బికి సంబంధించి ప్రాక్టికల్ ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాము దానికోసం ఎగ్జామ్ అనే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో మనం డైలీ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు టూ అనేవి మనం టూ ఆప్షన్స్ మనం స్టార్ట్ చేసుకోవాలి అది బై డిఫాల్ట్గా స్టాప్లో ఉంటాయి మైఎస్కేల్ అండ్ అపాచి అవి రెండు కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆ టూ మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ అనేది టైప్ చేయాలి దీనికి సంబంధించి అవుట్పుట్ ప్రోగ్రామ్ మనం ఎక్కడ చూస్తాము అంటే జస్ట్ నార్మల్ వెబ్ బ్రౌజర్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వెబ్ బ్రౌజర్లో మనం అవుట్పుట్ చూడడం అనేది జరుగుతుంది సేమ్ ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్ని బేస్ చేసుకుని వేరియబుల్ డిక్లరేషన్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటి ఫర్ లూప్స్ ఏంటి ఏదైనా కూడా సేమ్ ఇదే సింటాక్స్తో ఫాలో అవుతూ ఉంటాం అయితే ఇది బేస్డ్ ఆన్ హెచ్డిఎంఎల్ లాంగ్వేజ్ విత్ సి లాంగ్వేజ్ కాబట్టి మనకి ట్యాగ్స్ విత్ నార్మల్ సి లాంగ్వేజ్ బేస్తో మనం పిహెచ్పి ప్రోగ్రామ్ అనేది రైట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ పిహెచ్పి ప్రోగ్రామ్ స్టార్టింగ్ విత్ పిహెచ్పి ట్యాగ్ అండ్ ఎండింగ్ విత్ పిహెచ్పి ట్యాగ్ సో ఇందులో వేరియబుల్ డిక్లరేషన్ చేయాలి అంటే అది ఇంటిజర్ అవనివ్వండి ఎనీ అదర్ డేటా టైప్స్ దానికి ముందు డాలర్ సింబల్ యూజ్ చేసి మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అలానే యూజర్కి ఏదైనా అవుట్పుట్ ప్రింట్ చేయాలి అంటే ఎకో అని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తాము ఆ ఎకో పక్కన డబుల్ కొటేషన్లో మీరు ఇచ్చిన ఏదైనా కూడా అది యూజర్కి అవుట్పుట్ కింద ప్రింట్ అవుతుంది సో ఇది విత్ యూజింగ్ వెబ్ టెక్నాలజీ కాన్సెప్ట్ ప్లస్ సి లాంగ్వేజ్ కాబట్టి మనకి ట్యాగ్స్తో యూజ్ చేస్తూ అండ్ సి లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో ఇక్కడ నేను హెచ్ త్రీ ట్యాగ్ అనేది యూజ్ చేశాను అంటే అక్కడ ఫిబ్నోకి సిరీస్ ఫర్ ఫస్ట్ ఫస్ట్వెల్వ్ నెంబర్స్ అనేది హెచ్ త్రీ ఫాంట్లో ప్రింట్ అవడం కోసం మనం ఇక్కడ హెచ్ త్రీ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం సో జనరల్ నార్మల్ ఎనీ అదర్ లాంగ్వేజెస్లో అయితే మనకి ట్యాక్స్ వర్కౌటింగ్ అనేది కుదరదు కానీ ఇక్కడ పిహెచ్పి వచ్చేసరికి మనకి హెచ్టీఎంఎల్ బేస్ కాబట్టి విత్ ట్యాక్స్తో కూడా మనం ఈ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తున్నాం సో నేను ఇక్కడ ఎక్కువ విబ్ ఫిబ్నోకీ సిరీస్ ఫస్ట్వెల్వ్ నెంబర్స్ అని చెప్పించాను అండ్ ఎక్కువ బ్యాక్ స్లాష్ ఎన్ మీరు ఈ స్లాష్ అన్ని ఇస్తే బ్యాక్ స్లాష్ ఎన్ అవ్వదు స్లాష్ అని కాకుండా బ్యాక్ స్లాష్ ఎన్ ఇవ్వాలి సో నేను అది కూడా నేను మాడిఫై చేసి ఎర్ర ఎలా ఎలా వస్తుంది అనేది నేను చెప్పడం కోసం ఒక చిన్న అక్కడ స్లాష్ డిఫరెన్స్ అనేది నేను ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఎన్ వన్ ఎన్ టూ నమ్ అని త్రీ వేరియబుల్స్ తీసుకున్నాము ఫిబ్నోకి సిరీస్కి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూస్ జీరో అండ్ వన్ కాబట్టి ఎన్ వన్లో జీరో తీసుకున్నాను అండ్ ఎన్ టూలో వన్ తీసుకున్నాను నమ్ అనేది ఏంటంటే ఇట్ క్యాలిక్యులేట్స్ ద సమేషన్ సమేషన్ చేయడం కోసం అంటే ఫిబ్నోకి సిరీస్ కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ టూ ఇన్పుట్స్ జీరో వన్ తీసుకున్న తర్వాత జీరో ప్లస్ వన్ వన్ అంటే అప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి జీరో వన్ వన్ అవుతుంది అలానే నెక్స్ట్ టూ ఇన్పుట్స్ వన్ 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 ప్లస్ వన్ టూ నెక్స్ట్ ఇన్పుట్స్ టూ ప్లస్ వన్ త్రీ సో జీరో వన్ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ ఇలా మనకి సిరీస్ అనేది వస్తుంది సో దాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమేషన్ కావాలి కాబట్టి ఎవ్రీ క్యాలిక్యులేటెడ్ వేరియబుల్ మస్ట్ మస్టర్ షుడ్గా ఇనిషియలైజ్డ్ విత్ సమ్ వేరియబుల్ సమ్ వాల్యూ కాబట్టి నేను అక్కడ జీరోతో ఇనిషియలైజ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా మనం ఎలా తీసుకోవాలి అంటే వైల్ ఆఫ్ సేమ్ మనం ఎలా అయితే సి లాంగ్వేజ్లో తీసుకుంటున్నామో అలానే బట్ వేరియబుల్కి ముందు డాలర్ సింబల్ నోటేషన్ ఉంది కాబట్టి నమ్ అనేది ఒక వేరియబుల్ కాబట్టి డాలర్ నమ్ ఈజ్ లెస్ దాన్ టెన్ అని చెప్పించాను అంటే అప్ టు టెన్ వరకు మనం ఫిబ్నోకి సిరీస్ అనేది ప్రింట్ చేస్తున్నాం ఎవ్రీ టైమ్ ఎంత్రీ ఈక్వల్ టు ఫస్ట్ మనం తీసుకున్న టూ ఇన్పుట్ వాల్యూస్ని సమేషన్ చేసి ఎంత్రీలో స్టోర్ చేసాం సో వై వి టేక్ ఎన్ టూ ప్లస్ ఎన్ వన్ అంటే మీరు ఎన్ వన్ ప్లస్ ఎన్ టూ అయినా చేసుకోవచ్చు లేదు ఎన్ టూ ప్లస్ ఎన్ వన్ అయినా తీసుకోవచ్చు బికాస్ దట్ ఈస్ సమేషన్ కాబట్టి సో నేను తీసుకున్నాను అలానే ఫిబ్నోకి సిరీస్ కాన్సెప్ట్ అనేది సేమ్ రన్ చేశాను టైప్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ సేవింగ్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే సి ఫో సి డ్రైవ్లో మీరు ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఎగ్జాంప్ అనే ఫోల్డర్లో హెచ్టి డాక్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులో మీరు ప్రోగ్రామ్స్ అనేవి సేవ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ నేమ్ డాట్ పిహెచ్పితో సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సి డ్రైవ్లో ఎగ్జాంప్లో హెచ్డి డాక్స్లో మనం చేసిన ఫైల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి సో అది మాత్రమే మనకి వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది మీరు ఎక్కడో రన్ సేవ్ చేసుకున్నవి మనకి రన్ అవ్వవు సో మీరు ఒకవేళ ఏదన్నా మీ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి అంటే హెచ్డి డాక్స్లోనే మీ నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ అందులో పెట్టచ్చు సో ఆఫ్టర్ దట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి లోకల్ హోస్ట్ అని చెప్పి టైప్ చేయండి లోకల్ హోస్ట్ అని టైప్ చేసిన తర్వాత స్లాష్ మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఫైల్ నేమ్ ఒక్క వేరే ఒక్క ఆల్ఫాబెట్ కూడా డిఫరెన్స్ రాకుండా పిబినోకి డాట్ పిహెచ్పి సో ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది అంటే మీరు సేవ్ చేసేటప్పుడు ఎక్కడైనా డిఫరెంట్గా సేవ్ చేసినా అక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ వచ్చినా కూడా మీకు వచ్చే ప్రాబ్లం అలా వస్తుంది సో ఇక్కడ ఇంకొక పిహెచ్పిలో వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం పిహెచ్పితో సేవ్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు సేవ్ చేసే హెచ్టీ డాక్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఒకసారి చూడండి హెచ్టీ డాక్స్ అనే ఫోల్డర్లో పిహెచ్పి అనే ఎక్స్టెన్షన్ మనకి అక్కడ ఫైల్ టైప్ పిహెచ్పి అని కనిపించాలి జనరల్గా ఏంటంటే మనకి అక్కడ టెక్స్ట్ ఫైల్ ఫార్మేట్లో ఉంటుంది అంటే మీరు డాట్ పిహెచ్పి అని ఇచ్చింది పిహెచ్పి ఫైల్లోకి కన్వర్ట్ అవ్వదు అది కూడా నేను మీకు ఏదో ఒక ప్రోగ్రామ్లో చూపిస్తాను సో నేను ఇక్కడ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేశాను ఫిబ్నోకి సిరీస్ ఫర్ ద ఫస్ట్ ట్వల్వ్ నెంబర్స్ అని వచ్చింది బ్యాక్ స్లాష్ ఎన్కి మార్చాను కాబట్టి వాల్యూస్ కింద వచ్చినాయి సో దెన్ ఆఫ్టర్ దట్ మనకి టోటల్ నెంబర్ టెన్ సిరీస్ అనేది మనకి ఫిబ్నోకి సిరీస్ అనేది ప్రింట్ అయ్యింది సింపుల్లీ మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు కింద ఆప్షన్స్లో టెక్స్ట్ ఫైల్స్ అని ఉంటుంది అక్కడ ఫైల్ టైప్ అనేది అక్కడ ఆల్ ఫైల్స్ కింద మీరు మాడిఫై చేసుకుంటే మీరు తీసుకునేది డైరెక్ట్గా పీహెచ్పి ఫైల్ కింద స్టోర్ అవుతుంది ఫైల్ నాట్ ఫౌండ్ అనే ప్రాబ్లం అనేది మనకి అక్కరవదు సో ఎప్పుడైతే మీరు అక్కడ ఫైల్ టైప్ టెక్స్ట్ టైప్ ఇచ్చారో ఓన్లీ టెక్స్ట్ కింద తీసుకుంటుంది కాబట్టి మనకి ఫిబినోకీ డాట్ పిహెచ్పి డాట్ టెక్స్ట్ కింద ఫామ్ అవుతుంది సో ఈ ట్రీటెడ్ యాజ్ లైక్ ఎ టెక్స్ట్ ఫైల్ కాబట్టి మనకి పిహెచ్పి అవుట్పుట్ అనేది రాదు సో మీరు చేసేటప్పుడే కింద ఆల్ టైప్స్ కింద అయినా మార్చుకోండి లేదు అంటే అక్కడ హెచ్డీ డాక్స్ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏ ఫైల్ ఫార్మేట్లో ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి